సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ లక్ష్మి. పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నాం, ప్రజల ఆరోగ్య క్షేమాల గురించి మేము ఆలోచిస్తున్నాం అంటున్నారు పాలెంపాలపల్లి ప్రజలు. ప్రస్తుతం మనం ఉన్నాము కడప జిల్లాలోని పాలెంపాల గ్రామంలో. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఏం చేస్తున్నారు, ఎలాంటి వ్యాపారం చేస్తూ తెలుసుకున్నాం. మా నమస్తే మా. నమస్తే నాన్న. మా ఏం పేరు? మమ్మీ పేరు. నా పేరు నాగసుబ్బమ్మ. ఓకే మా, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ పని చేస్తున్నారు? మేము చాలా ఏళ్ళ ముందు నైన్ వయసులో నా పెళ్ళి అయినాలంటే మేము మట్టి పని అమ్మా. అంటే ఒక 40 ఏళ్ళు వేసుకోవచ్చా? ఉంటాయి 50 దాకా, 50 పైనే ఉంటాయి నాకు ఏళ్ళు. మా ఇక్కడ నుంచి చేసినటువంటి విగ్రహాలన్నిటినీ ఎక్కడికి తరలిస్తుంటారు? వస్తా ఉంటారు నాన్న, తిరుపతి పోతాయి, మామూలు హైదరాబాద్ బెంగళూరు పోతాను. ఇక్కడ వచ్చి వేసపోతారు, రంగు వేసపోతారు. ప్లాస్టర్ బొమ్మలు ఎక్కువైనాయి, మా మట్టి బొమ్మలు చేయలు కావడంలే, ఏం చేయాలన్నా అది మా పరిస్థితి. వచ్చా అన్నారు కానీ ఇట్లాంటి మీరేమో చెప్తారు, ఆ పండగ రుణాలు మర్చిపోతారు. మట్టి ఇది మట్టి ఎక్కడి నుంచి తీసుకొస్తారు మా మీరు? మట్టి ఎక్కడ ఉందో నాన్న, వాళ్ళు బడేలో ఇచ్చే లెక్కిచ్చే వేసుకొచ్చారు. ఆ మట్టి చాలా ప్రాబ్లం మాకు, మట్టి చాలా దొరకడం. ఇది ఏం మట్టి అంటారు? ఎర్ర మట్టి అంటారు రా. ఎర్రమట్టి బొమ్మలకు, ఎర్రమట్టి ఉండీలకు కుండలు చేసేది అయితే మన చెల్లోనే ఉంటుంది. ఇది మాత్రం దొరకదు నాన్న మాకు, దూరమే ఉంటుంది మట్టి. ఎర్ర వేసుకొచ్చారు వాళ్ళే. అంటే ఇది దేనికోసం పొడి అనేది మనం కొట్టేది? ఖర్చుకోకుండా అచ్చు వచ్చాది నేను. ఖర్చుకుంటే బొమ్మ నీట్గా ఉండదు కదా, అట్లా అందుకే కొడతాం. మా మనం చిన్నతనంలో ఉన్నప్పుడు ఎక్కడ దొరికితే అక్కడ బురద మట్టి బాగా దొరుకుతుంది, దాంతో బాళ్ళంట, చిన్న చిన్న గిన్నెలంట, అట్లా చాలా చేసుకుని ఉండారు. సో మా చిన్నతనంలోనే మేము చేసుకున్నామంటే మీ చిన్నతనంలో ఇంకా ఎక్కువ చేసుకుంటుండారు. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో ఏమైతుంది అంటే, ఈ మట్టి బొమ్మలు, ఆ మట్టి గిన్నెలు, ఆడుకునేటువంటి గుడిగలు, ఇట్లాంటి వల్ల రోజు రోజుకి అంతరించిపోతున్నాయి. దీని గురించి మీరు ఏం చెప్తారు మా? అప్పుడు షుగరు బీపీ అవన్నీ రాకుండా ఉన్నాయి కుండలో తిన్నాలి. అప్పుడు ఇప్పుడు లేనిపోనేటన్ని రోగాలు వచ్చానులే, అవన్నీ వాడతే కదా మనం చెప్పినది పాటించేది ఆరోగ్యం మంచిది. అప్పుడు పాలు గుడక దాంట్లోనే పేరు పెట్టుకుంటాండి, అన్నం దాంట్లోనే చేసుకుంటాండి. ఇప్పుడు ఎవరు చేస్తాను నేను? కుక్కర్లో బేస్ కుక్కర్లో చేసుకునేది అట్లా తింటాను. అప్పుడు తిన్న ఏడు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఇంత కష్టపడి చేస్తుంటారు కదా, మనకి మన సరౌండింగ్స్ లో మీరు ఎట్లా అమ్ముతుంటారు వీటిని? దగ్గరలో ఉండేటువంటి ప్రాంతం ఎత్తుకొని పోతారు, తీసుకొని ఆటోలలో వేసుకొని పోయి అమ్మకొచ్చుకుంటాను. కడపకైనా మేమైనా కడప పెట్టుకోవాల్సిందే. చెల్లికి ఎవరు రాలేదనుకో, 4 సార్లు 4 ఇండ్లు పెట్టుకొని అమ్ముకోవాలి నాన్న. అమ్ముకోకపోతే కడపాత్రం కదా, చేసుకుని పని ఏమో ఖర్చు పెట్టుకోవాలి కదా. ఇప్పుడు వినాయక చవితి పండగ సందర్భంగా వినాయక ప్రతిమలు చేస్తున్నారు, నార్మల్ టైంలో మా ఉండీలు వేస్తాము, మళ్ళా పువ్వులు వేస్తాము, కుండలు చేసేవాళ్ళు మగవాళ్ళు కుండలు సారి మీద చేస్తారు. పని ఏమి చేస్తా ఉంటాం నాన్న, ఇదే పని మాకు. ఏం భూములు పుట్టలేం లేవు, రాళ్ళు పొడుగునా చేతి పని. ఈ చేలు అయ్యప్పుడు బొమ్మలు, బొమ్మలు లేకపోతే ఉండీలు, అట్లా చేసుకుంటాం. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా మా, వర్షం అంతగా పడుతుంది ఈ రోజు కూడా, మరి ఇలాంటి టైంలో ఎట్లా మరి? అదే ఇట్లా ఇప్పుడు వేసినాము, నానిపోతా అంటే ఇంట్లో పెట్టుకోవడం, అమ్మలతో తెలుతారు వచ్చే చేసుకోవడము, అదే కార్యక్రమం చేసుకుంటాం. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు చాలా మందికి ఇంట్లో చిన్న చిన్న పరిశ్రమలు గానీ, కుటీర పరిశ్రమలు గానీ, చిన్న చిన్న పనులు చేసే వాళ్ళందరికి ఏదో ఒక లబ్ధి పొందేటువంటి మార్గాలు చూపిస్తున్నారు. మీకు కూడా అలాంటివి ఏమన్నా అందుతున్నాయా? మాకేంటి లేవు మా, మాకు ఎవరు అడిగిన వాళ్ళు లేరు. మాకు అట్లా లోన్లు అట్లా ఏమి పని గురించి ఏమీ లే, మన పని మనం చేసుకోవాలా, తినాలా. ఈ మట్టి కూడా చాలా ప్రాబ్లం నాన్న, దొరకడం లే. అంటే మనకి మట్టి ఎక్కడ నుంచి వస్తుంది? ఎక్కడ అక్కడ సబ్జెక్టులు అక్కడ కొండలో తీసుకొచ్చారు, అరుపుతో నీరంట, అరుచు పట్టుకుంటారు బండ్లు అని అడుగు అంటారు. అంటే ఒక టిప్పు ట్రాక్టర్ ఎంత పడుతుంది మా మనకి? 4,000 పడుతుంది. ఒక టిప్పు ట్రాక్టర్ అయితే 4,000 పడుతుంది. ఈ బొమ్మలు వచ్చి సైజు బొమ్మలు 2,000 కన్నా జాస్తిగా. ట్రాక్టర్ బయట చూస్తుంటాం, రంగు రంగులు కొట్టి చెమ్కీలు బాగా వేసి చూడడానికి ఆకర్షణీయకరమైనటువంటి బొమ్మలు అయితేనే ఎక్కువ పోతున్నాయి. దానికి అడిగే పోతున్నారు కానీ ఇట్లా మట్టి కొనడం లేదు. పర్యావరణానికి ఇది కంప్లీట్ గా హెల్ప్ఫుల్ అవుతుంది కానీ హార్మ్ఫుల్ అయితే కాదు. మరి కానీ ప్రెసెంట్ జనరేషన్ లో యూత్ కి దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ప్లాస్టర్ ప్యారిస్ హార్మ్ఫుల్, హానికరం. అదే మట్టి బొమ్మలు అయితే మంచిది, పర్యావరణానికి మంచిది, ఆరోగ్యానికి మంచిది, పొలాలకు వెళ్తాయి వాటర్, దానికి కూడా మంచిది. ఇవి ప్లాస్టర్ ప్యారిస్ అయితే వాటర్ లో వేసినాక కెమికల్ కలుస్తుంది, సో పొలాలకు వెళ్ళినా పొలాలు నష్టపోతాం. పర్యావరణానికి ఎలాంటి విధంగా వినాయక చవితి ఫెస్టివల్ ని హార్మ్ఫుల్ చేస్తున్నారు మన ప్రజలు ప్రస్తుత కాలంలో? వాటర్ పొల్యూషన్,
సౌండ్ పొల్యూషన్, దేవుని దగ్గర మంచి పాటలు పెట్టారు, స్కూల్ పిల్లలకు స్కూల్ బంద్ చేస్తారు. సో ఫెస్టివల్ ని ఫెస్టివల్ గా చేస్తే బాగుంటది. చాలా మంది పెద్ద పెద్ద విగ్రహాలకి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి, దానికి డెకరేషన్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీటి గురించి చెప్తే మన సొసైటీకి ఏమని చెప్తారండి? మట్టి విగ్రహాలే శ్రేష్టం అని చెప్తాను మేడం. పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకోవడం వల్ల వందల మంది జనాలు వెళ్తారు, అందువలన ప్రాణ నష్టం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో. అదే చిన్న బొమ్మలు, చిన్న వినాయకుని విగ్రహాలు తీసుకెళ్తే ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు, బకెట్ లో వాటర్ పోసుకొని. సౌండ్ పొల్యూషన్ ఉండదు, వాటర్ పొల్యూషన్ ఉండదు. ఇదే కాస్ట్ అడుగుతుంటారండి, మీరు చేసినటువంటి పనికి తగ్గ ఫలితాన్ని మీరు సంపాదిస్తున్నారా? లేదు మేడం, బేరాలు ఆడుతుంటారు ఇందులో కూడా. ఈ 16 రూపాయలు 30 రూపాయలు కూడా బేరాలు ఆడుతుంటారు. కొందరు ఉంటారు కదా మేడం అలాంటి వాళ్ళు కూడా. అంటే కష్టాన్ని ఎలా బార్గెన్ చేస్తుంటారండి వాళ్ళు? మేము 30 రూపీస్ చెప్పినాం అనుకో, 15 రూపీస్ కి ఇవ్వండి, 20 రూపీస్ కి ఇవ్వండి అని హాఫ్ ఆఫ్ ద కాస్ట్ అడుగుతారు దీంట్లో కూడా ఇంకా. అవును మేడం. కానీ ఇదే విగ్రహం బయటకు వెళ్తే ఎంత ఉంటుందో తెలుసా మీకు? ఫెస్టివల్ డే ఎగ్జాక్ట్ ఎంత ఉంటుందో తెలుసా? 200-300 కూడా అమ్ముతారు మేడం కంపల్సరీ. ఇక్కడ మీ దగ్గర 15 రూపీస్ కి మళ్ళీ బార్గెన్ కాడి మాకు ఆ రోజు వచ్చేసరికి 200-300 అమ్ముతుంటారు. సో ఇలాంటి వాళ్ళందరికీ మీరు ఏమని ఆన్సర్ ఇస్తారని? మా కష్టాన్ని చూడండి. ఇప్పుడు ఇది సీజన్ కాబట్టి, ఫెస్టివల్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఈ టైంలో చేస్తున్నారు. ఇది ఎన్ని నెలల నుంచి స్టార్ట్ చేసింటారండి మీరు ఈ వినాయక ప్రతిమలు? 3 మంత్స్ నుంచి స్టార్ చేసి, లాస్ట్ 3 మంత్స్ నుంచి స్టార్ట్ చేస్తుంటారు. సో వినాయక చవితి ఫెస్టివల్ తర్వాత ఏం చేస్తుంటారు? హుండీలు వేస్తాం మేడం. హుండీలు తయారు చేస్తుంటారు. ఓకే, ఆ హుండీలలోనా పర్లేదా ఈచ్ హుండీ? అంతే మేడం, ఈ బొమ్మలలో ఎట్లానో హుండీలలో కూడా అంతే అంతే ఉంటది కాస్ట్. ఒక రోజులో ఎన్ని చేస్తుంటారండి ఈ ప్రతిమలు? మా అత్తయ్య నేను అయితే 40-50 చేసుకుంటాం, లేకుంటే అవి ఇవైతే 40-50 చేస్తాము, అవైతే 30 చేసుకుంటాం. మనకి ఆల్మోస్ట్ ఈ ఊర్లో సుమారుగా చాలా మంది ఇలాంటి వర్క్లే చేస్తున్నారు. అంటే ఇక్కడ ఇంకా ఎన్ని కుటుంబాలు ఇలాంటి వర్కే చేస్తున్నారండి? ఉన్నారు మేడం, చాలా మంది ఉన్నారు. సో చూసారు కదండి, పాలంపాల ప్రజలు ఎంత కష్టపడుతున్నారో. ఎక్కడైనా సరే, ఏ ఊర్లో అయినా సరే, ఇలాంటి కష్టం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దయచేసి ఆదరించండి.